జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. జీడి పంటకు వస్తున్న తెగుళ్ల నివారణకు అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు వెంటనే పరిశీలించి సస్య రక్షణ చర్యలను తీసుకోవాలని కౌలు సంఘం జిల్లా నాయకులు బమిడి ఆనందరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలకు ఆయా అధికారులను వెళ్లేలా చర్యలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు సిహెచ్ కుమారస్వామి డి భాస్కర్రావులతో కలిసి పల్లె సారథి డోకులపాడు సారథాపురం బొడ్డుపాడు బొడ్డపాడు సీతాపురం జీడి మామిడి పంటలను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీడి రైతులకు ఆర్థికంగా కోలుకోలేని విధంగా ప్రకృతి ప్రభుత్వాలు దెబ్బతీశాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీడి పంట రైతులను గుర్తించి పెంచిన తిత్లీ తుఫాన్ నష్టపరిహారం నేడు పెట్టుబడి 2,50,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. వీరితో పాటు ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు. 10-15 కేజీల వరకు ఒక ఎకరానికి రాదని చెప్పి ఆ రైతాంగం చెప్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి పరిశీలించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జీడి మామిడి ఇట్లాంటి పంటల మీద తెగుళ్ళు ఆశ్రయించి తీవ్రమైనటువంటి నష్టాల్లోకి రైతాంగం వెళ్ళిపోతున్నారనే పరిస్థితి ఇవాళ మాకు కనిపించింది. పల్లిసారిది డోకులపాడు శారదాపురం సీతాపురం బొడ్డపాడు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జీడి తోటల్ని జీడి చెట్లని పరిశీలించరు. ఈవేళ సీతాపురం బొడ్డపాడులో జీడి చెట్లకు ఒక రకమైనటువంటి తెగులు ఉంది. అలాగే పల్లిసారిది ఈ ఉద్యాన ప్రాంతంలో ఉన్న జీడికి తెల్ల తెగులు తెల్లటి బూడిద రంగులోకి వచ్చి పిక్క రాలిపోవడం జరుగుతుంది. ఇది రోజు రోజుకి విస్తరించి జీడి చెట్ల మీద ఆ వైరస్ దాడి చేస్తుంది. దీన్ని వెంటనే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ వెంటనే ఆయా తోటల్ని పరిశీలించి సరైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలని మేము కౌలు రైతుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ మనం చూసాం ఉద్యానం తిత్లీ తుఫాన్ 2017 నుండి ఈ సంవత్సరం వరకు ఏదో ఒక రకమైనటువంటి నష్టాన్ని ఆ రైతాంగం చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలంటే ఈ ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖని అది ప్రభుత్వమే కలుగు చేసుకొని వాళ్ళని గ్రామాల్లో ఉన్నటువంటి తోటల్ని చెట్టు చెట్టుని పరిశీలించి నివారణ చర్యలకి సరైనటువంటి చికిత్సను అందించాలని చెప్పి కోరుతున్నాం. ఇది ప్రభుత్వం తక్షణమే ఏ రకమైన ఆలస్యం చేయకుండా వాళ్ళకి ఆ చర్యలు చేపడితే తప్ప ఆ రైతాంగం నష్టాల నుండి బయటపడలేకుండా పరిస్థితి వస్తుంది. అందుకని ఈ చర్య చేపట్టమని మొదటిగా కోరుతున్నాం. రెండోది, ఈవేళ తిత్లీ తుఫాన్ డబ్బులు ఇదిగో రేపో నాడు వేసిస్తామని చెప్పి ఈవేళటికి నెల రోజులు కావచ్చింది. ఆ డబ్బులు ఇంతవరకు ఆ రైతు ఖాతాల్లో జమ కావడం లేదు. ఏదైతే గవర్నమెంటు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించిందో ఆ నష్టపరిహారం మరీ ఆలస్యం చేయకుండా ఆ రైతాంగానికి అందించాలి. రెండో అంశం, ఈవేళ ఆ రైతాంగం అంతా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక తోటకి 20,000 నుండి ఎకరంకి 25,000 రూపాయల వరకు ఈవేళ పెట్టుబడులు పెట్టేశారు. ఈవేళ తెగుళ్ళు చూస్తే ఎకరంకి కనీసం 10 కేజీలు కూడా వచ్చే పరిస్థితి లేదు.